హలో అండ్ వెల్కమ్ టు టాలీఫ్లెక్స్ రివ్యూస్. నిఖిల్ సిద్ధార్థ్ ఎక్స్పెరిమెంట్స్కి కేర్ ఆఫ్ అటర్స్. ఆయన చాలానే మూవీస్ తీశారు కానీ అందులో సగం ఎక్స్పెరిమెంట్సే. ఆ ఎక్స్పెరిమెంట్స్ని హిట్స్గా మార్చుకుంటున్నారు. చాలామంది స్టార్ హీరోస్ ఎక్స్పెరిమెంట్స్ మూవీస్ తీసి ఫెయిల్ అవుతున్నారు. ఒక సర్టెన్ స్టేజ్లో ఈ మూవీ ఎందుకు తీసావురా బాబు అని ఫీల్ కూడా అవుతారు. కానీ నిఖిల్ మాత్రం ఆ ఎక్స్పెరిమెంట్స్ని హిట్స్గా చేంజ్ చేసుకొని ఆ ఎక్స్పెరిమెంట్స్తో హిట్స్ కొడుతున్నారు. అది ఓన్లీ నిఖిల్కి మాత్రమే ఎలా పాసిబుల్ అవుతుందో అనేది బిగ్ క్వశ్చన్. ఇన్ టుడేస్ వీడియో నిఖిల్ ఎక్స్పెరిమెంట్స్ని హిట్స్గా ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నారో డీటెయిల్గా చూద్దాం. కంటెంట్ నచ్చితే మీరు డెఫినెట్గా ఆదరిస్తారని తెలుసు. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొద్దిగా బూస్టింగ్ వస్తుంది. నిఖిల్ సిద్ధార్థ్ మూవీస్ చాలానే ఉన్నాయి కానీ పాస్ట్ టు ప్రెజెంట్ చూద్దాం. కెరియర్ స్టార్టింగ్లో చాలా మూవీస్ ఉన్నాయి కానీ పెద్దగా వర్కౌట్ అయిన మూవీస్ తక్కువ. 2013లో స్వామిరారా మూవీ రిలీజ్ అయింది. స్టోరీ లైన్ చాలా సింపుల్. హీరో ఒక దొంగ, హీరోయిన్ బైక్ దొంగతనం చేసి దొరికిపోతాడు. ఇదొక ఎత్తు అయితే యాంటిక్ ఐడల్స్ని దొంగలిస్తాడు. ఇది మెయిన్ ప్లాట్ ఆఫ్ ది స్టోరీ. ఈ యాంటిక్ ఐడల్స్ దొంగతనం చేసే టైంలో వాళ్ళు ప్లే చేసే సీన్ ఉంటుంది, హిల్లేరియస్ అని చెప్పాలి. నిఖిల్ యాక్షన్ వాజ్ హిల్లేరియస్. చాలా బాగా యాక్షన్ చేస్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని ఆయన యాక్షన్తో చాలా నీట్గా బిల్డ్ చేశారు. అండ్ సైలెంట్గా రిలీజ్ అయ్యి ఈ మూవీ పెద్ద హిట్ కొట్టిందని చెప్పాలి. నెక్స్ట్ మూవీ ఎక్కడికి పోతావు చిన్నవాడ, వెన్నెల కిషోర్, సత్య అండ్ నిఖిల్. మూవీ అమేజింగ్గా ఉంటుంది. అసలు పాస్ట్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందన్న టైంలో అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోతుంది. అండ్ అక్కడి నుంచి గతాన్ని మర్చిపోయి ముందుకొచ్చి మళ్ళీ వేరే అమ్మాయితో లవ్లో ఉంటాడు. చనిపోయిన అమ్మాయి దెయ్యంగా మారి నిఖిల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇదే స్టోరీ. కానీ ఈ స్టోరీ మొత్తాన్ని, ఈ స్టోరీలో ఉన్న యాక్ట్ని చాలా నీట్గా చేసి చూపించారు. చాలా ఈజీతో ఈ మూవీని యాక్ట్ చేశారు. ఇది కూడా ఎక్స్పెరిమెంటే కానీ మంచి హిట్ కొట్టారనే చెప్పాలి. స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా యాక్ట్ చేశారు. స్టోరీ రాసుకున్న విధానం ఒక ఎత్తు అయితే నిఖిల్ యాక్షన్తో ఆడియన్స్ని ఇన్వాల్వ్ అయ్యేలా చేశారు. నెక్స్ట్ కార్తికేయ. ఒక డాక్టర్కి ప్రతి విషయం తెలుసుకోవాలనే క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీతో ఒక ఊర్లో క్యాంపుకు వెళ్తారు. ఆయనకున్న క్యూరియాసిటీతో అక్కడ జరిగే గుడి మిస్టరీ గురించి తెలుసుకోవాలనేదే ఆయనకి పెద్ద క్వశ్చన్. ఆ గుడిలో ఏదో జరుగుతుందని కనిపెట్టారు. గుడిలో జరిగే మ్యాటర్ని డీకోడ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తారు. అండ్ కొంతమంది ఆ గుడిలో ఒక వజ్రాన్ని దొంగతనం చేయాలని చూస్తారు. ఆ గుడి గురించి తెలుసుకొని ఆ దొంగతనం జరగకుండా ఆపుతారు. చాలా ఎంగేజింగ్గా యాక్షన్ చేస్తారు. మామూలుగా నిఖిల్ మూవీస్లో స్టోరీ ఒక ఎత్తు అయితే ఆయన యాక్షన్ ఇంకో ఎత్తు. అండ్ నెక్స్ట్ మూవీ కేశవ. తన చిన్నతనంలోనే వాళ్ళ పేరెంట్స్ని ఆయన కళ్ళ ముందే చంపేస్తారు. వాళ్ళని ఎలా అయినా చంపేయాలని మనసులో ఒక బలమైన కోరిక పెట్టుకుంటాడు. ఆయన ఈయనకి హార్ట్ రైట్ సైడ్లో ఉంటుంది. అతను ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు. ఎక్కువ టెన్షన్ తీసుకున్నా చనిపోతాడు. వాళ్ళ పేరెంట్స్ని చంపేసిన వాళ్ళని పట్టుకొని వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. చాలా కామ్ అండ్ కూల్గా మూవీలో యాక్షన్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ నెక్స్ట్ మూవీ కార్తికేయ. కార్తికేయ ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. అంతులేని ప్రశ్నలకి సమాధానం వెతకటమే కార్తికేయ పని. ఆయన అతను చాలా ఇంట్రెస్ట్గా భావిస్తాడు. ఒక పక్క ఒక టీం యాంటీడోట్ కోసం ఫైన్ వెతుకుతూ ఉంటుంది. ఇంకో పక్క ఏమో శ్రీకృష్ణుడి కంకణం కోసం ఒక ప్రొఫెసర్ అండ్ టీం వెతుకుతూ ఉంటుంది. ఆయన చనిపోతూ ప్రపంచాన్ని కాపాడేది ఇతను మాత్రమే అని ఆ వర్క్ని నిఖిల్కి ట్రాన్స్ఫార్మ్ చేసి వదిలేస్తాడు. అప్పుడు నిఖిల్ అడుగుతాడు, దీనికి నేనే ఎందుకు అని. ఒక మంచి ఆన్సర్ ఉంటుంది మూవీలో. హిల్లేరియస్ యాక్షన్ చేస్తాడు నిఖిల్. మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్లో చాలా ఈజీతో చేశారు ఆయన క్యారెక్టర్ని. ఆ తర్వాత నెక్స్ట్ మూవీ 18 pages తీశారు. అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కానీ కొన్ని రోజుల క్రితం స్పై మూవీ రిలీజ్ అయింది. నిఖిల్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చింది ఆ మూవీలో. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి కానీ లేకపోతే ఆ మూవీ కూడా బాగా వర్కౌట్ అయ్యేది. సుభాష్ చంద్రబోస్ గారి డెత్ మిస్టరీ గురించి కొన్ని కొన్ని లీడ్ పాయింట్స్ తీసుకొని మూవీ మొత్తాన్ని తీశారు. అండ్ ఆ తర్వాత కార్తికేయ 3 ది ఇండియా గేట్ హౌస్ అని న్యూ మూవీస్ కూడా లాంచ్ చేశారు. లెట్స్ వెయిట్ ఫర్ అప్కమింగ్ మూవీస్. ఇలా ఎన్ని మూవీస్ చేసినా ఎక్స్పెరిమెంట్స్ని హిట్స్గా కన్వర్ట్ చేశారు. స్టోరీ ఒక ఎత్తు అయితే ఆయన యాక్టింగ్ ఒక ఎత్తు. నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బాగా బిల్డ్ చేస్తారు ఆయన చేసిన ప్రతి మూవీలో. ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్స్ చెప్పిన దానికంటే ఎక్కువ చేసి చూపిస్తారంట. దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో గైస్. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్.